శ్యామ్ లాల్ వర్మ ఒరాయ్ హమీర్పూర్ కేంద్రం. బాబా రెండోసారి హమీర్పూర్ పర్యటనకు వెళ్ళినప్పుడు ఒరాయిలోనే దిగారు. ట్రైన్ దిగి ఒరాయి నుంచి ఇచ్చోరా వెళ్ళారు. సో ఆయన ఒరాయిలో ఉంటారు, వృత్తిరీత్యా ఆయన అడ్వకేటు. తర్వాత బాబాతో మంచి అనుభవము, బాబా సాహిత్యంలో మంచి బాగా చదివి బాగా అవగాహన చేసుకొని చెప్పగలిగిన సమర్థుడాయన. అయితే మనకు సమయాభావం వల్ల కేవలం 20 నిమిషాలే, దాంట్లో 10 నిమిషాలు ట్రాన్స్లేషన్కు నేను మింగేస్తాను. ఇంకా ఆయన చెప్పేది 10 నిమిషాలు మాత్రమే. అయినా ఆ మాటలు విందాము. ఆప్సే మై అనురోధ్ కర్తా హూ కి ఆప్కే అనుభవ్ బాబాకే సాథ్ బోలియే. యానే పహలే సే ఆప్కా ప్రోగ్రామ్ మే నహీ థా ఉస్లియే జ్యాదా టైమ్ నహీ దే సకే ఆప్కు, ఆప్కు తో యే టైమ్ బహుత్ కమ్ హై, ఫిర్ భీ ఆప్కే అనుభవ్ బాబాకే సాథ్ జో గుజరా. హమారా 20 మినిట్ కా టైమ్ హై, తో ఆప్కు అసలి టైమ్ 10 మినిట్ కా హీ హోగా, క్యోంకి ట్రాన్స్లేషన్ కా భీ హై నా. ఏక్ 5-10 మినిట్ ఉదర్ ఇది. अवतार मेहर बाबा की जय. प्रियतम बाबा और उनके प्रेम में, इस सहवास में पधारे हमारे सभी बाबा प्रेमी भाइयों और बहनों, हम 7 व्यक्ति जो हमीरपुर से आए हैं आपके कार्यक्रम में सम्मिलित होने के लिए, और प्रीतम बाबा के उन रहस्यों को समझने के लिए जो हम लोगों के लिए उधर से नसीब नहीं होते हैं, इस आकांक्षा से हम इस ऊंचे से ऊंचे के दरबार में आए हुए हैं. మేము హమీర్పూర్ నుంచి 7 గురం వచ్చాము ఈ సహవాసంలో మీ అందరితో కలిసి పాలు పంచుకోవటానికి, దివ్య ప్రియతముడి ఆయన సన్నిధానంలో గడపటానికి, మీ అందరి సన్నిధానంలో గడపటానికి, మీ అందరి సహవాసంలో గడపటానికి వచ్చాం. హమ్ ఔర్ ఆప్ सभी प्रेमी ये बाबा के उस संदेश को समझते हैं, जानते हैं, रोज एक दूसरे से चर्चा भी करते हैं. खास तौर से जब आंध्रा के और हमीरपुर जनपद के प्रेमी मिलते हैं तो ये आम चर्चा रहती है. बाबा ने जो संदेश दिया उसको बराबर एक दूसरे से आदान प्रदान करते हैं. जैसा बाबा ने बताया, हमीरपुर इज माई हार्ट एंड आंध्रा इज माई माइंड. మనం బాబా ప్రేమికులందరం బాబా సందేశాలను, బాబా విషయాలను 4 ఎక్కడ కలిసినా కూడా దాన్ని ముచ్చటించుకోవటం, మాట్లాడుకోవటం, అదే విషయం చేసుకుంటాం. బాబా సందేశాలన్నీ అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తాం. బాబా చెప్పినటువంటి ఒక ముఖ్య విషయం ఏమిటంటే, హమీర్పూర్ నా హృదయము, ఆంధ్ర నా తల, నా మనస్సు అని చెప్పారు. ఇస్ సందేశ్ మే బహుత్ గహరా రాజ్ ఛుపా హువా హై. ఈ బాబా ఇచ్చిన సందేశంలో చాలా లోతైన అర్థం ఉంది. బాబా కహతే హై రియల్ స్పిరిచువలిటీ బిగిన్స్ విత్ ది హార్మనీ బిట్వీన్ మైండ్ అండ్ హార్ట్.
బాబా అంటున్నారు నిజమైన ఆధ్యాత్మికత మనస్సు హృదయం రెండు యొక్క సమతుల్యంతోనే ప్రారంభం అవుతుంది. జబ్ తక్ మన్ కా హృదయ కా సామంజస్య నహీ హోగా తబ్ తక్ బాబా కే ఉస్ దైవీ కార్య కో హమ్ లోగ్ దునియా కే సామ్నే సహీ రూప్ సే పేష్ నహీ కర్ సక్తే. ఎప్పటి వరకైతే మనస్సు హృదయం రెండు సమపాళ్లలో అనుసంధానం కావో అప్పటి వరకు మనం ప్రపంచానికి బాబా యొక్క విషయం సరిగ్గా చెప్పలేము. బాబా కహతే హై ఇఫ్ దేర్ ఇస్ నో హార్మనీ అమంగ్ మై కో వర్కర్స్ హూ వాంట్ టు రెండర్ ది సర్వీస్ టు ది హ్యూమనిటీ ఇఫ్ దే హ్యావ్ నో హార్మోనియస్ నేచర్ ద వర్క్ దే డూ ఫాల్స్ షార్ట్ ఆఫ్ స్పిరిచువల్ ఐడియాలిటీ. నా పని చేయటానికి ఎవరైతే కార్యకర్తలు వస్తారో ముందు వారిలో హార్మనీ అంటే వారిలో సమతుల్యం ఉండాలి, వారిలో సరి అయిన అవగాహనను కలిసి ఉండటం అనేది ఉండాలి. అంతవరకు వారు పని చేయటంలో ఎప్పుడూ వాళ్ళు లోటే ఉంటుంది. అది ఇస్ స్పిరిచువాలిటీ ఇస్ ఆధ్యాత్మికత సారీ దునియా కే ఇన్సానియత్ కే అందర్ సే లోప్ హో గయా హై ఔర్ జిస్ కే లోప్ హోనే సే వో భయంకర్ మాయావి అంధకార్ మే భటక్ చుకా హై సర్వత్ర విగ్రహ కలహ అత్యాచార్ అనాచార్ యానీ మానవీయ సారే కే సారే లక్షణ ఉస్కే ఖో చుకే హై వో ఇన్సాన్ హైవాన్ బన్ గయా హై ఐసీ స్థితి ఉస్ స్పిరిచువాలిటీ కే అభావ్ కే కారణ పైదా హుయీ హై. ప్రపంచంలో ఇప్పుడు ఆధ్యాత్మికత చాలా క్రింది అధమ స్థాయికి పడిపోయింది. కాబట్టే ప్రపంచంలో మనం చూస్తున్న రోజు చూస్తున్నటువంటి ఇన్ని అన్యాయాలు అక్రమాలు హింస దుర్ఘటనలు అన్నీ జరుగుతున్నాయి. బాబా కహతే హై కి ది ట్రాన్జిషన్ ఫ్రమ్ సెన్సేషన్ టు రీజన్ వాజ్ ది ఫస్ట్ స్టెప్ అండ్ ట్రాన్జిషన్ ఫ్రమ్ రీజన్ టు ఇంట్యూషన్ విల్ బి ది అనదర్ ఇన్ ఇంట్యూషన్ ఆల్ అపోజిట్స్ విల్ బి రిజాల్వ్డ్. ఇప్పుడున్న పరిస్థితిలో మనకున్నటువంటి ప్రతిదానికి కారణం ఏమిటి, ఎందుకు ఏమిటి అనేది వస్తుంది. దానికి బదులుగా ఆత్మ ప్రేరణలోంచి వచ్చినటువంటి అవగాహన ఉంటే దానివల్ల ఇవంతా దీనికి సరి అయినటువంటి మార్గంలో వెళ్ళటే అవకాశం ఉంటుంది. ఇన్ దోనో దునియాకే ఇన్ దోనో భూఖండలోకు హమీర్పూర్ ఔర్ ఆంధ్ర జైసే పవిత్ర భూఖండోకు ఆజ్ కే అవతార్ కే జమానే కే మాలిక్ జో సారీ సృష్టి కా ఓవర్ హాలింగ్ కర్నే జా రహే హై ఇన్ దోనో కే సామంజస్య కో బిఠా కర్కే హమే ఆప్కో అప్నా దైవీ కార్య కర్నే కా నిర్దేశ్ దియా హై. అవతారుడు మరి హమీర్పూరు ఆంధ్ర అనే రెండు హృదయము మనస్సు రెండింటిని దగ్గరగా చేర్చి రెండింటిని ఒకటిగా చేసే ప్రయత్నం ఏదైతే చేశాడో అది ఈ రకమైనటువంటి దీనికి ఒక పరిష్కారం లాగా చేసి ఉన్నారు. హమీర్పూర్ మెహర్పురి కా నిర్మాణ జో అవతార్ కీ యోజనా కే అంతర్గత థాయి లేకిన్ ఉస్కే పీచే యే భీ రాస్త ఛపా హువా థా కి హృదయ ఔర్ మస్తిష్క ఇన్ దోనో కీ లింక్ కైసే జోడీ జాయ్. ఈ హమీర్పూర్ను ఆంధ్రాను బాబా రెండుసార్లు కూడా అక్కడి నుంచి ఇక్కడికి ఆయన రావటము, ఈ రెండింటినీ కలిపే ప్రయత్నం చేయటం, హృదయాన్ని మనస్సును దీనికి చాలా గూఢమైన అర్థం ఉంది. ఆర్ ఇస్కే లియే ఆజ్ కే జమానే కే మాలిక్ సృష్టి కే ఉద్ధారక్ అవతార్ మెహర్ బామానే ఐసే షేరే దిల్ దో వ్యక్తియో కో చునా ఔర్ కహా
तुम इस कार्य के माध्यम से, मैरपुरी के निर्माण के माध्यम से तुम दक्षिण भारत में, आंध्र प्रदेश में जाकर के घर घर घूमो, पारिवारिक मिलन करो, जाओ, तुम दोनों को आदेश दिया जाता है और भिक्षा के रूप में मैरपुरी का निर्माण करना। అయితే బాబా ప్రతిదానికి ఒక బయటికి కనబడేటువంటి వ్యక్తులను ఎన్నుకొని వారి ద్వారా తనే ఒక విశ్వకార్యాన్ని నిర్వర్తిస్తుంటాడు. అలాగే హమీర్పూర్లో మెహర్పురి అనే ఒక ఆ ధామాన్ని నిర్మించటం అనేటువంటి ఒక చిన్న కారణాన్ని తీసుకొని ఇద్దరు వ్యక్తులను హమీర్పూర్ వాళ్ళని మీరు వెళ్ళండి, ఆంధ్రాలో దక్షిణ భారతదేశంలో వెళ్ళి ఇంటింటికి ఊరూరికి వెళ్ళి దీని నిర్మాణం కోసం డబ్బు అడిగి విరాళాలు అడిగి సేకరించి తీసుకురండి అని. అంటే వాళ్ళు వచ్చి హృదయం వచ్చి మనస్సుతో కలిసి అనుసంధానం కావటానికి బాబా ఉపయోగించిన ఒక కారణం.